हाई स्टूडेंट्स मन ग्राफ ने ओके खचिता पब्लिक बहुपत खचित ग्राफ वस्तु ओके लास्ट क्वेश्चन 33 क्वेश्चन ये खचित ग्राफ वस्तु ओके बहुपत चूँगी इप्ड मन को प्री फाइनल जगह क्वेश्चन इधके पी आफ एक्स इज इक्वल टू एक्स स्क्वे माइनस 3x प्लस 2 अब बहुपति की रेखाचित्रम गीय अंत ग्राफ गीय मरी दाने शून्या कनगूँ ओके जस्ट ग्राफ गी मन शून्या कट मार्क्स वस्ताई ओके ग्राफ की मन ग्राफ एला गो इन ने ओके इलांट ग्राफ मन के एग्जाम प्रोवैड्स्तर ओके ग्राफ गीये खचित मन दर पेंसिल स्केल शार्पनर एरेजर पेन खचित ओके एग्जाम की इवीं खचिता ओके फस्ट मन ग्राफ एला गीया चूस फस्ट क्वेश्चन नंबर वैसे ओके 33 क्वेश्चन ये ओके ग्राफ 33 ग्राफ रेखा चित्र वेयाली ग्राफ संबंधित एदना सोल्यूशन रहा है इक रहा ओके 33 मन के बहुपति एम्चा पी आफ एक्स इज इक्वल टू एक्स स्क्वे माइनस 3x प्लस 2 ओके मन की बहुपति इधे फस्ट स्टेप मनमेम चेयरंटे स्केल पेंसिल टेबल वेसको ओके चूँगी అడ్డంగా 3 1 2 3 ఇలా చూడండి 1 2 3 4 5 6 7 3 7 ఇలా గల్లు తీసుకుంటా ఓకేనా గల్లు తీసుకున్న తర్వాత మొదటగా ఇక్కడ x పెట్టుకోండి ఇక్కడ y పెట్టుకోండి ఓకేనా ఇక్కడ x, y పెట్టుకోండి ఓకేనా ఫస్ట్ స్టెప్ బాక్స్ తీసుకోండి తర్వాత xy x, y పెట్టుకోండి ఓకేనా పెట్టుకున్న తర్వాత కింద చూడండి y is equal to మనకి ఏదైతే బహుపది ఇచ్చారో అది రాసుకుందాం x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఓకేనా ఇది రాసుకున్న తర్వాత ఒక 4 టు 5 లైన్స్ వేసుకోండి 1 2 3 4 5 ఓకేనా 4 टू 5 लाइन्स वदलपेट्टुकुन्न तर्वात मीरु एं चेस्तारंटे ई बहुपति की शून्यालु कनुक्कोंडि ओकेना बहुपति की शून्यालु कनुक्कोंडि शून्यालु कनुक्कोंडि चेप्तुन्नानु चूडंडि फस्ट बहुपति रासुकोंडि x स्क्वेर माइनस 3x प्लस 2 चूडंडि फस्ट स्टेप एंटंटे इज इक्वल टू 0 पेट्टुकोंडि ओकेना फस्ट स्टेप इज इक्वल टू 0 नेक्स्ट स्टेप ओकेना నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ 2 ఉంది ఫస్ట్ టైం ఉంది x స్క్వేర్ ఉంది కదా ఫస్ట్ పదం లాస్ట్ పదం ఓకేనా ఆ రెండు హెచ్చింపు చేయండి చేస్తే ఏమొస్తుంది మనకు 2 x స్క్వేర్ ఏమొస్తుంది 2 x స్క్వేర్ 2x స్క్వేర్ వస్తుంది మనకు 2x స్క్వేర్ ఓకేనా 2x స్క్వేర్ కి మనం ఏం చేయాలంటే కారకాలు రాసుకోవాలి ఫస్ట్ మనం కారకాలు ఎలా రాసుకోవాలంటే 2 ఉంది కదా నెంబర్ ఏముంది ఇక్కడ స్థిర సంఖ్య 2 ఉంది కదా రెండు కారకాలు రాసుకో అంటే రెండు ఏ ఏ టేబుల్స్ లో వస్తుందో అక్కడ రాసుకోండి 1 టేబుల్ 2 ఉంటుంది కదా 1 2 జ ఒక రెండుల 2 ఇంకా 2 ఎక్కడ ఉంటుంది 2 టేబుల్ ఉంటుంది రెండో టేబుల్ 2 ఒకట్లో 2 అంటే ఇంకా 2 ఎక్కడ ఉండదో ఓకేనా చూడండి నెక్స్ట్ ఏం చేస్తారు
టూ ముందర ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు కదా. ఓకేనా, ప్లస్ ఎప్పుడెప్పుడు వస్తుంది? మనం ప్లస్ ఇంటూ ప్లస్ అయినప్పుడు ప్లస్ వస్తుంది. ఇంకోసారి ఎక్కడ వస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ అయినప్పుడు ప్లస్ వస్తుంది. ఓకేనా, కాబట్టి మీరు ఒకసారి ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ చేసుకోండి. ఓకేనా, తర్వాత కింద ఇంకోసారి మైనస్ ఇంటూ మైనస్ చేసుకోండి. ఇంకా ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ వేసుకోండి, ఇక్కడ ఎక్స్, ఏదైనా సరే. ఓకేనా, ఎక్స్ ఇలా వేసేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పిన జీరో వేసుకోవాలి. సెకండ్ స్టెప్ మొదటి పదం చివరి పదం హెచ్చింపు చేసి ఇలా వేసుకుని వాటి కారకాలు రాసుకోండి. కారకాలు రాసుకున్నాం. ఇప్పుడు ఈ కారకాలలో మనకు అవసరమైన కారకాలు ఏవి తీసుకోవాలో చెప్తున్నా చూడండి. మధ్యలో పదం ఏముంది మనకు? మైనస్ త్రీ ఎక్స్. ఓకేనా, ఈ కారకాలు కూడండి ఒకసారి. ప్లస్ వన్ ఎక్స్, ప్లస్ టూ ఎక్స్, అంటే ప్లస్ త్రీ ఎక్స్ వస్తుంది మనకు. ఇది చూడండి కింద, మైనస్ టూ ఎక్స్, మైనస్ వన్ ఎక్స్, అవి కూడితే మనకు ఎంత వస్తుంది? మైనస్ త్రీ ఎక్స్. ఈ కారకాల మొత్తం కూడిక మనకు మధ్యలో ఎక్కడుంది? మైనస్ త్రీ ఎక్స్. ఏ రెండు కారకాలు కూడింటి వచ్చింది మనకు? కింది రెండు కారకాలు కదా. ఓకేనా, కింది రెండు కారకాలు కూడి ఉంటే మనకు మధ్యలో ఉండే పదం వచ్చింది మైనస్ త్రీ ఎక్స్ వచ్చింది. ఓకేనా, కాబట్టి మనం ఇప్పుడు రెండో స్టెప్ ఏం చేయాలంటే మొదటి పదం అలానే రాసేయండి. ఓకేనా, మైనస్ త్రీ ఎక్స్ ఉంది కదా మధ్యలో పదం, ఆ పదానికి బదులు ఈ రెండు కారకాలు రాయండి. ఓకేనా, మైనస్ టూ ఎక్స్, మైనస్ వన్ ఎక్స్, మైనస్ టూ ఎక్స్, మైనస్ వన్ ఎక్స్. ఇంకా చివరి పదం అలానే రాసేయండి, మైనస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఓకేనా, ఇప్పుడు మూడో స్టెప్ ఏం చేస్తారంటే మొదటి రెండు పదాలు ఒకటిగా తీసుకోండి, తర్వాత రెండు పదాలు ఒకటిగా తీసుకోండి. మొదటి రెండు పదాలు కామన్గా అంటే సేమ్గా ఉండేది ఏముంది? ఇందులో ఎక్స్ ఉంది, ఇందులో ఎక్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ టూ లేదు, ఇక్కడ టూ ఉంది, కాబట్టి రెండు సేమ్గా లేదు. ఎక్స్ ఒకటే ఉంది కదా సేమ్, కాబట్టి ఎక్స్ ఏదైతే సేమ్గా ఉందో అది ఫస్ట్ రాసుకోండి ఎక్స్. ఓకేనా, అది కామన్గా తీసేయాలి బయటికి. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? రెండు ఎక్స్లు కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్, అంటే ఒక ఎక్స్ బయటకు వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇంకో ఎక్స్ అక్కడే ఉంటుంది కదా, కాబట్టి ఎక్స్ ఉంటుంది ఇక్కడ మైనస్. ఇక్కడ మైనస్ టూ ఎక్స్, ఇక్కడ ఏమైపోయింది? ఎక్స్ బయటకు వచ్చేసింది. అప్పుడు ఇక్కడ ఏం మిగిలిపోయింది? మైనస్ టూ అలానే మిగిలిపోయింది కదా, మైనస్ టూ. అంతే, నేనేమని చెప్పిన ఫస్ట్ రెండు పదాలు ఒకటిగా తీసుకోవాలి. ఫస్ట్ రెండు పదాలని అయిపోయింది మనకు. ఇప్పుడు ఈ రెండు పదాల్లో కామన్గా ఏముంది మనకు? ఇక్కడ వన్ ఉంది, ఇక్కడ వన్ ఉంటుంది. ఓకేనా, అంటే ఏం లేకుంటే వన్ ఉన్నట్టు కదా, వన్ టూ జా టూ. ఓకేనా, ఇక్కడ టూ ఉంది, ఇక్కడ టూ లేదు, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ లేదు. అంటే కామన్గా మనకేముంది? ఇక్కడ వన్ ఉంది. ఓకేనా, వన్. ఇక్కడ మనం కామన్గా ఏం తీసుకుందాం అంటే వన్, మైనస్ వన్ తీసుకున్నాం బయటికి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇందులోంచి మైనస్ వన్ వెళ్ళిపోతే ఏముంటుంది? ఎక్స్ ఒకటే కదా మిగిలిపోయింది, ఎక్స్ రాసేయండి. ఓకేనా, ఇప్పుడు టూకి, టూలో మైనస్ వన్ తీసేసి ఏముంటుంది? టూలో మైనస్ వన్ తీసేసి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టూ రాసుకోండి. ఓకేనా, టూకి, టూకి మళ్ళీ కారకాలు రాసుకోండి. టూ ఏ టేబుల్లో వస్తుంది? వన్ టేబుల్లో వస్తుంది, టూ టేబుల్లో వస్తుంది. టూకి ముందర ఏం సైన్ ఉంది? సింబల్ ఏం లేకుంటే ప్లస్ ఉన్నట్టు కదా. ప్లస్ ఎప్పుడెప్పుడు వస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ఉన్నప్పుడు వస్తుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ఉన్నప్పుడు వస్తుంది. ఓకేనా, చూడండి ఈ కారకాలు. ఇప్పుడు మనం ఏది బయటికి తీసినాం? టూలోంచి మైనస్ వన్ అనేది బయటికి తీసినాం. ఓకేనా, అప్పుడు రెండు ప్లేస్లో మనం ఏమేమి పెట్టుకోవచ్చు? ప్లస్ టూ ప్లేస్లో మైనస్ వన్ పెట్టుకోవచ్చు, మైనస్ టూ రెండు పెట్టుకోవచ్చు. ఓకేనా, మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు బయటికి ఏమి వచ్చింది? మైనస్ వన్ వచ్చేసింది. కాబట్టి ఏం మిగిలిపోయింది? మైనస్ వన్ బయటకు వచ్చేసి ఏం మిగిలిపోయింది? ఇంకా మైనస్ టూ కదా, మైనస్ టూ. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇక్కడ సేమ్ వచ్చింది, ఇక్కడ సేమ్ వచ్చింది, ఈ రెండు సేమ్ వచ్చాయంటే మనం చేసింది కరెక్ట్ అండి. ఓకేనా, సేమ్ వచ్చేసింది, ఒకసారి రాసుకోవాలా చూడండి. ఎక్స్ మైనస్ టూ, ఎక్స్ మైనస్ టూ, ఒకసారి రాసుకోండి ఎక్స్ మైనస్ టూ. అంతే, ఇంకా ఏవైతే మిగిలిపోయినాయో అవన్నీ ఇంకోసారి రాసుకోండి. ఇక్కడ ఎక్స్ మిగిలిపోయింది కదా, ఎక్స్, ఇక్కడ మైనస్ వన్ మిగిలిపోయింది కదా, మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే సపరేట్ తీసుకోవాలి మనం.
సపరేట్ గా తీసుకొని ఎక్స్ విలువ కనుక్కోవాలి. ఇక్కడ రెండుగా ఉన్నాయి కదా, ఇది ఒకటి ఇది ఒకటి. ఫస్ట్ దీన్ని తీసుకుందాం, ఎక్స్ మైనస్ టూ ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇది ఇక్కడ ఏముంది, ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. యూతర్ ఎక్స్ మాత్రమే పెట్టి మిగతా ఉండి అవతల పంపించింది సార్. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ మాత్రం పెట్టేసి మిగతాన్ని అటుపక్క పంపించాలి ఓకేనా. చూడండి ఇక్కడ ఎక్స్ మాత్రమే ఉంది ఓకేనా. ఇక్కడ ఏం చేస్తుంది, రెండు మైనస్ రెండు అవతలకి వెళ్ళిపోతే ప్లస్ టూ అవుతుంది ఓకేనా, ప్లస్ టూ. ఇక్కడ చూడండి మైనస్ వన్ అవతలకి వెళ్ళిపోతే ప్లస్ వన్ కదా, ఎక్స్ ప్లస్ వన్ ఓకేనా. చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ అనే బహుపదికి మనకు శూన్యాలు ఏమేమి వచ్చినాయి, ప్లస్ టూ ఓకేనా, ప్లస్ వన్ ఓకేనా. మనకి శూన్యాలు ఏమేమి వచ్చినాయి, ప్లస్ టూ ప్లస్ వన్ ఓకేనా. మనకు శూన్యాలు ఏమేమి వచ్చాయి, ప్లస్ టూ ప్లస్ వన్. చూడండి ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసినాం, గ్రాఫ్ వేయడానికి క్వశ్చన్ ఇది, పి ఆఫ్ ఎక్స్ ఇది క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఓకేనా. మనం ఏం చేసినాం, ఫస్ట్ రాసుకున్నాం వాళ్ళు ఇచ్చిన బహుపది రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసినాం, టేబుల్ వేసుకున్నాం ఇట్లా మూడు ఒకటి రెండు మూడు ఇట్లా ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. ఇక్కడ ఏం వేసుకున్నాం, ఎక్స్ వై ఎక్స్ కామా వై వేసుకున్న తర్వాత వై ఈజ్ ఈక్వల్స్ టు వాళ్ళు ఇచ్చిన బహుపది వేసుకున్నాం ఓకేనా. తర్వాత ఒక నాలుగు లైన్లు వదులుకున్నాం, నాలుగు లైన్లు వదులుకున్న తర్వాత ఓకేనా మనం బహుపదికి మామూలు పద్ధతిలో శూన్యాలు అనుకున్నాం. మనకు శూన్యాలు ఏమేమి వచ్చినాయి, ప్లస్ టూ ప్లస్ వన్. ఇక్కడ ఏవైతే వచ్చినాయో ఫస్ట్ ఆ రెండు ఇక్కడ రాసేయండి. ఫస్ట్ గర్లో ఎక్స్ ఇది క్వశ్చన్తో వచ్చింది ప్లస్ టూ ప్లస్ టూ. ఇక్కడ ఎంత వచ్చింది, ఎక్స్ ఇది ఈక్వల్స్ టూ ప్లస్ వన్ ఓకేనా. ఇక్కడ మనకి ఎన్ని మిగిలిపోయినాయి, ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఓకేనా, నాలుగు ఉన్నాయి కదా. ఆ నాలుగు ఏం తీసుకోవాలి చెప్తారు చూడండి. మనకు నెంబర్ లైన్ ఫస్ట్ జీరోస్ వన్, ఇక్కడ మైనస్ వన్ టూ, ఇక్కడ మైనస్ టూ, ఇక్కడ త్రీ, ఇక్కడ మైనస్ త్రీ ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ రెండు దాంట్లో జీరో లేదు కదా, కాబట్టి ఫస్ట్ మనం జీరో తీసుకుందాం. జీరో ఇక్కడ జీరో పెట్టేసుకోండి, జీరో తర్వాత ప్లస్ వన్, ప్లస్ వన్ ఆల్రెడీ ఉంది కదా, ప్లస్ వన్ అయిపోతే మైనస్ వన్ తీసుకోండి, మైనస్ వన్ లేదు కాబట్టి మైనస్ వన్ పెట్టుకోండి ఓకేనా. నెక్స్ట్ ప్లస్ టూ, ప్లస్ టూ ఆల్రెడీ ఉంది కాబట్టి పెట్టద్దు ఓకేనా. ప్లస్ టూ అయిపోయినాక మైనస్ టూ ఓకేనా, మైనస్ టూ లేదు కాబట్టి మైనస్ టూ. నెక్స్ట్ ప్లస్ త్రీ ఓకేనా, ప్లస్ త్రీ, ప్లస్ త్రీ లేదు కాబట్టి ప్లస్ త్రీ చాలు ఓకేనా. ఎక్స్ వాల్యూస్ తీసుకుని చాలు, ఎక్స్ వాల్యూస్ ఒక సెవెన్ చాలు. చూడండి ఇప్పుడు మనకు టూ వన్ జీరో మైనస్ వన్ మైనస్ టూ ప్లస్ త్రీ ఉంది ఓకేనా. వాటికి వై విలువలు కనుక్కోవాలి ఓకేనా. వై విలువలు కనుక్కుంటే సింపుల్గా మనకు శూన్యాలు ఏమేమి వచ్చినాయి, ప్లస్ టూ ప్లస్ వన్. శూన్యాలు అంటే ఈ బహుపది యొక్క విలువ సున్నా అయినప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏవైతే మనం విలువ పెడతామో అప్పుడు ఈ బహుపది విలువ సున్నా అవుతుందో వాటిని మనం శూన్యాలు అంటాం. అంటే ఈ బహుపది విలువ ఏముంది మనకు వై, అంటే ఎక్స్ ప్లేస్లో మనం రెండు పెడితే ఏమవుతుంది, ఇది మొత్తం సున్నా అవుతుంది. అంటే వై ఏమవుతుంది, సున్నా కదా. అంటే మీరు దీనికి చేయకుండానే శూన్యాలు అయితే జీరో పెట్టండి ఓకేనా డైరెక్ట్. ఇప్పుడు ఎక్స్ ఫస్ట్ బ్రాకెట్ ఉంది కదా, బ్రాకెట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ ఉంది, ఎక్స్ ఏముంది ప్లస్ టూ మధ్యలో కామా, వై ఏముంది జీరో మళ్ళా బ్రాకెట్ మళ్ళీ ఇక్కడ బ్రాకెట్, ఎక్స్ ఏముంది ప్లస్ వన్ కామా, వై ఎంత ఉంది జీరో. ఇక్కడ మనం కనుక్కోవాలి ఓకేనా, ఇవి శూన్యాలు కాదు కాబట్టి మనం కనుక్కోవాలి వాటిని ఓకే. ఎలా కనుక్కోవాలి చెప్తాను చూడండి, పెన్సిల్తో చేసుకోండి ఇదంతా రఫ్ ఓకేనా. చూడండి పి ఆఫ్ జీరో అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేయాలి, ఈ బహుపదిలో ఎక్స్ ఏముంది జీరో కదా, అంటే ఈ బహుపదిలో ఎక్స్ ప్లేస్లో మనం జీరో పెట్టాలి
p of x is equals to x square minus 3x plus 2 అని ఉంది కదా x ప్లస్ లో మనం 0 పెడదాం ఓకేనా p of 0 x ప్లస్ లో 0 పెట్టు ఇక్కడ ఉంది కదా x స్క్వేర్ అంటే x ప్లస్ లో 0 స్క్వేర్ మైనస్ 3 x ప్లస్ 0 ప్లస్ 2 0 స్క్వేర్ ఏమవుతుంది 0 ఇంటూ 0 0 మైనస్ 3 ఇంటూ 0 0 నే ప్లస్ 2 0 మైనస్ 0 0 0 ప్లస్ 2 ప్లస్ 2 నే ఓకేనా ప్లస్ 2 మనకు p ఆఫ్ 0 x ప్లస్ 0 పెడితే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ లాస్ట్ లో ప్లస్ 2 కదా లాస్ట్ లో ఎంత అయితే వస్తుందో అది y ప్లస్ లో పెట్టండి ప్లస్ 2 బ్రాకెట్ x ఎంత ఉంది 0 y ఎంత వచ్చింది ప్లస్ 2 బ్రాకెట్ క్లోజ్ ఇప్పుడు x ప్లస్ లో మనం ఏం పెట్టాలి మైనస్ 1 ఓకేనా p ఆఫ్ మైనస్ 1 x స్క్వేర్ కదా x స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 3 x ప్లస్ ఎంత పెట్టాలో మైనస్ 1 ప్లస్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటి మైనస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1 మనకి ఎంత వచ్చింది ప్లస్ 1 ఇక్కడ కూడా మైనస్ 3 ఇంటూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 2 1 ప్లస్ 3 4 4 ప్లస్ 2 6 ఓకేనా మనకి ఎంత వచ్చింది 6 వచ్చింది ఏది x ఎంత పెట్టింటే వచ్చింది మైనస్ 1 కాబట్టి x మైనస్ 1 ఉన్నప్పుడు y ఎంత వచ్చింది ప్లస్ 6 మైనస్ 1 కామా ప్లస్ 6 నెక్స్ట్ x ఎంత ఉంది మైనస్ 2 అంటే x ప్లస్ లో మైనస్ 2 పెట్టి చూద్దాం x స్క్వేర్ కదా అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 3 x ఎంత మైనస్ 2 ప్లస్ 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత మైనస్ 2 ఇంటూ మైనస్ 2 కదా మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 ఓకేనా మనకి ఎంత వచ్చింది ప్లస్ 4 ప్లస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 3 2 6 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 2 అన్నీ కూడా 4 ప్లస్ 6 10 10 ప్లస్ 2 12 ఎంత వచ్చింది మనం x మైనస్ 2 పెడితే ఎంత వచ్చింది ప్లస్ 12 ఓకేనా x మైనస్ 2 పెట్టింటే ఎంత వచ్చింది ప్లస్ 12 మైనస్ 2 కామా ప్లస్ 12 ఓకేనా నెక్స్ట్ x ప్లస్ లో ప్లస్ 3 పెట్టాలి ఓకేనా మనకేముంది ఇక్కడ x ప్లస్ లో ప్లస్ 3 x స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 3 x ఎంత 3 ప్లస్ 2 3 స్క్వేర్ ఎంత 3 3 జా 3 3 లో 9 మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ ఏం లేదంటే ప్లస్ కదా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 3 లో 9 ప్లస్ 2 9 రెండు 9 పోతే 0 ప్లస్ 2 0 ప్లస్ 2 ప్లస్ 2 నే ఓకేనా చూడండి 3 పెట్టినాం x ప్లస్ లో 3 పెడితే మనకి ఎంత వచ్చింది ప్లస్ 2 వచ్చింది ఓకేనా x ప్లస్ లో ప్లస్ 3 పెడితే మనకి ఎంత వచ్చింది ప్లస్ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ 2 ఓకేనా ప్లస్ 3 కామా ప్లస్ 2 ఓకేనా ఇంతే ఇంకా మనకి ఏం లేదు ఇక్కడ రాయాల్సిన పని ఏం లేదు ఇంకా అంతా గ్రాఫ్ వేసుకోండి ఇదంతా రఫ్ కదా అంత రఫ్ నీట్గా కొట్టేయండి ఓకేనా చిన్నగా కొట్టేయాలి ఎందుకంటే మనకు పబ్లిక్ ఎగ్జామ్ ఇచ్చేది ఒకటే గ్రాఫ్ పేపర్ కాబట్టి లైట్గా రాసుకోండి లేకపోతే గ్రాఫ్ రఫ్ అంతా మీరు బుక్లెట్లో లాస్ట్ పేజీలో రాసుకోండి ఓకేనా చాలా కేర్ఫుల్గా ఉండాలి గ్రాఫ్ ఇచ్చేది ఒకటే పేపర్ కాబట్టి తప్పు చేయకూడదు ఓకేనా
రాసుకున్నారు కదా. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రాఫ్ లోగో చేసినాం. ఓకేనా, గ్రాఫ్ ఇలా ఉంది చూడండి. గ్రాఫ్ ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్కేలు పెన్సిల్ తీసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఎక్స్ అక్షం తీసుకోవాలి. ఓకేనా, ఇలా ఉంది కదా ఎక్స్ అక్షం, అడ్డంగా ఉండేది ఎక్స్ అక్షం చూడండి, మధ్యలో లైన్లో తీసుకోండి. ఓకేనా, ఎక్స్ అక్షం ఇలా ఇలా తిక్కుగా ఉంది కదా లైన్, ఆ లైన్ పైన గీయాల. ఇక్కడ సన్నగా ఉంది కదా, ఆ లైన్ పై కూడా ఇలా ఇలా తిక్కుగా ఉండే లైన్ పైన గీయాల. ఓకేనా, ఇదో ఇది చూడండి ఎక్కడ గీస్తున్నాను ఈ లైన్. ఓకేనా, ఆ మోటు నుంచి ఈ మోటు వరకు గీసిన తర్వాత ఆడొక యారో మార్కు, ఈడొక యారో మార్కు, మళ్ళీ ఇప్పుడు నిలువుగా. ఓకేనా, నిలువుగా కూడా చూడండి ఈ లైన్ పైన గీయాల చూడండి, తిక్కుగా ఉండే లైన్ పైన గీయాల. ఓకేనా, ఆ మోటు నుంచి ఈ మోటు వరకు మళ్ళీ ఆడ యారో మార్క్ పెట్టండి, ఇక్కడ యారో మార్క్ పెట్టండి, లాస్ట్లో యారో మార్క్ పెట్టండి, పైన యారో మార్క్ పెట్టండి. ఇది అడ్డంగా ఉండేది ఎక్స్ అక్షం కాబట్టి ఇక్కడ ఎక్స్ పెట్టండి, ఇక్కడ ఎక్స్ డాష్. నిలువుగా ఉండేది ఏంటి వై అక్షం కాబట్టి పైన వై పెట్టండి, కింద వై డాష్ పెట్టండి. గ్రాఫ్ పేపర్లో మీ పేరు మీ రోల్ నెంబర్ ఏం రాయొద్దు, కానీ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ నెంబర్ మాత్రమే ఉండాలి, ఇంకా ఆన్సర్ ఉండదు. మధ్యలో ఉండేది జీరో. ఓకేనా, అంతే. ఫస్ట్ ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి టేబుల్లోకి రండి. టేబుల్లో ఎక్స్లో అతి పెద్దది ఏది ప్లస్ త్రీ, మైనస్లో అతి పెద్దది ఏది మైనస్ టూ. ఓకేనా, చూడండి అన్న మన అన్నం తినేచ్చాడు, చేయబాన్ని ప్లస్లు. ఓకేనా, పైకి పోయేటన్ని ప్లస్లు, కిందికి వచ్చేటన్ని నెగిటివ్లు. మనం అన్నం తినకుండా వేరే చేయండి కదా, ఈ పై పని మైనస్లు. మనకు ప్లస్లో ఎక్స్లో ఎక్స్లో అతి పెద్దది ప్లస్ త్రీ. ఓకేనా, అంటే ఇది ఒకటి, ఇది రెండు, ఇది మూడు, ప్లస్ త్రీ అంటే ఇదే. ఓకేనా, మైనస్లో అతి పెద్దది ఏది మైనస్ రెండు. ఓకేనా, మనం ఇలా పోవాలా, మైనస్ ఒకటి మైనస్ అంటే మనకు సరిపోతాయి. ఓకేనా, ఒక్కొక్క యూనిట్ తీసుకున్న సరిపోతుంది చూడండి. ఇదేంటి ప్లస్ వన్, ఇది ప్లస్ టూ, ఇది ప్లస్ త్రీ. మనకు సరిపోయేది ప్లస్ త్రీ వరకు, కానీ చివరి వరకు రాయండి. ప్లస్ ఫోర్, ప్లస్ ఫైవ్, ప్లస్ సిక్స్. ఓకేనా, ఇటు పక్కగా ఏమన్నా మైనస్ కదా, మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్, మైనస్ ఫైవ్, మైనస్ సిక్స్. ఓకేనా, ఇటుపక్క అన్ని ప్లస్లు, ఇటుపక్క అన్ని మైనస్. ఇప్పుడు ఎక్స్ అక్షం అయిపోయింది, వై అక్షానికి వేసుకోవాలి కదా నెంబర్లు. మనం యూనిట్లు వేసుకోవాలి, యూనిట్లు వేసుకుంటే ఫస్ట్ టేబుల్ చూడాలి. వైలో అతి పెద్దది ఏది ప్లస్ పన్నెండు. ఓకేనా, మైనస్లు అస్సలకి లేవు, ప్లస్ పన్నెండు. ప్లస్ పన్నెండు అంటే ప్లస్ పైకే కదా ఎంచు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మాత్రమే ఉన్నాయి మనకు, కానీ మనకు కావాల్సింది పన్నెండు. అంటే ఇక్కడ సరిపోవు కదా, అప్పుడేం తీసుకోవాలి రెండు రెండు యూనిట్లు తీసుకోవాలి. అంటే ఈ నుంచి ఇడికి రెండు, ఈ నుంచి ఇడికి నాలుగు, ఈ నుంచి ఇడికి ఆరు, ఈ నుంచి ఇడికి ఎనిమిది, ఈ నుంచి ఇడికి పది, ఈ నుంచి ఇడికి పన్నెండు. అంటే ఇడికి సరిపోతుంది. ఒకవేళ ఇంకా పెద్ద యూనిట్లు ఉన్నాయి మనకు సరిపోలేదు అనుకో, మూడు మూడు అయినా తీసుకోవచ్చు, లేకుంటే ఐదు ఐదైనా తీసుకోవచ్చు, పది పది తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం వై అక్షం పైన ఏమి తీసుకుంటున్నాం, రెండు రెండు యూనిట్లు. అంటే ఇక్కడ సున్నా, ఇది ప్లస్ రెండు, ఇది ప్లస్ నాలుగు. చూడండి ఇక్కడ మందంగా ఉండే లైన్ పైనే తీసుకుంటున్నాం మనం. ప్లస్ ఐదు, ఐదు కాదు ఆరు. ఓకేనా, రెండు రెండు యూనిట్లు కదా, నాలుగు తర్వాత ఆరు.
ప్లస్ ఎనిమిది ప్లస్ పది ప్లస్ పన్నెండు, మనకు కావాల్సింది పన్నెండు, పైకి రాసింది పద్నాలుగు, పదహారు, పద్దెనిమిది ప్లస్ ఇరవై. వై అక్షం పైన పైన రెండు యూనిట్లు తీసుకున్నాం కదా, కింద కూడా సేమ్ రెండు యూనిట్లు తీసుకోవాలి, ఒక యూనిట్ తీసుకోకూడదు. ఓకేనా? మైనస్ రెండు, మైనస్ నాలుగు, మైనస్ ఆరు, మైనస్ ఎనిమిది, మైనస్ పది, మైనస్ పన్నెండు, మైనస్ పద్నాలుగు, మైనస్ పదహారు. చూడండి, మైనస్లన్నీ కిందికి, ప్లస్లన్నీ పైకి, ప్లస్ ఎక్స్ అక్షం పైన ప్లస్లన్నీ అన్నం తినే వైపుకి, మైనస్లన్నీ దానికి ఆపోజిట్. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత స్కేల్ రాసుకోండి. ఓకేనా? స్కేల్ స్కేల్ మనం ఏం తీసుకున్నాం, ఎక్స్ అక్షం పైన ఇదే కదా, ఎక్స్ అక్షం పైన ఏమేమి తీసుకున్నాం, ఈ నుంచి ఇటుకి ఒకటి, ఈ నుంచి ఇటుకి ఒకటి పెరిగింది అంటే రెండు, అంటే ఒక ఒక బాక్స్కు మనం ఏం తీసుకున్నాం, ఒక యూనిట్ తీసుకున్నాం ఎక్స్ అక్షం పైన. ఓకేనా? ఎక్స్ అక్షంలో ఒక యూనిట్ తీసుకున్నాం. ఓకేనా? వై అక్షం పైన ఏం తీసుకున్నాం, ఒక బాక్స్ రెండు రెండు తీసుకున్నాం. చూడండి, ఈ నుంచి రెండు, మళ్ళీ దీనికి రెండు కలిపితే నాలుగు, మళ్ళీ దీనికి రెండు కలిపితే ఆరు, అంటే ఒక్కొక్క బాక్స్ ఏమైంది, రెండు రెండు యూనిట్లు. కాబట్టి వై అక్షం మీద ఒక సెంటీమీటర్ రెండు యూనిట్లు, ఇంతే స్కేల్. ఓకేనా? స్కేల్ రాసేసుకున్నాం. ఇంకా లాస్ట్ లాస్ట్ స్టెప్ మ్యాప్లో. ఓకేనా? ఫస్ట్ ఇది ఏముంది మనకి, ఇక్కడ ప్లస్ టూ కామా జీరో, ఇక్కడ ముక్క కను బాగాలేదనుకో, నీట్గా జీరుకొని. ఓకేనా? ఫస్ట్ ఇది ఏముంది మనకు, ఎక్స్ ప్లస్ టూ అయితే వై జీరో ఉంది, అంటే ఫస్ట్ ఎక్స్ ప్లస్ టూ, ఎక్స్ అక్షం పైన ప్లస్ టూ ఎక్కడ ఉంది, ఇది కదా ఎక్స్, ఎక్స్లో ప్లస్ టూ ఏడు ఉంది ఇది. ఓకేనా? ఈయన్నే ఉండాలి. ఈ రోజునప్పుడు మనకు వై ఏమన్నాడు, జీరో, ఇది వై జీరో. ఓకేనా? ఈయన్నే మీరు పాయింట్ పెట్టాలి, ఇది పాయింట్. ఆ పాయింట్ విలువ ఏంటి, మై ప్లస్ టూ కామా జీరో. ఓకే, ఇది పాయింట్ అయిపోయింది. తర్వాత ఏముంది, ఎక్స్ ప్లస్ వన్ వై జీరో, ఇది ఎక్స్ కదా, ఎక్స్ పైన ప్లస్ వన్ ఏడు ఉంది, ఈడు ఉంది, వై జీరో అంటే ఇదే, అంటే ఇలానే వస్తుంది. ఓకేనా? ఇది పాయింట్ వేసుకోండి, ప్లస్ వన్ కామా జీరో. ఓకేనా? రెండో పాయింట్ అయిపోయినాయి. ఇప్పుడు మూడో పాయింట్, ఎక్స్ ఎంత, జీరో, వై ఎంత, ప్లస్ టూ, ఎక్స్ జీరో వై ప్లస్ టూ, ఎక్స్ పైన జీరో ఏడుంది ఈడ, వై ఎంత, ప్లస్ టూ, ఇది ఇది వై కదా, వైలో వై పైన ప్లస్ టూ ఏడుంది, ఈడుంది, ఎక్స్ జీరో ఇడుంది, అంటే ఇది. ఓకేనా? పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ మూడు పాయింట్లు అయిపోయినాయి. ఇప్పుడు నాలుగో పాయింట్, నాలుగో పాయింట్ ఏముంది, ఎక్స్ మైనస్ వన్ వై ప్లస్ సిక్స్. ఓకేనా? ఎక్స్ మైనస్ వన్ వై ప్లస్ సిక్స్, ఎక్స్ పైన మైనస్ వన్ ఆడుంది, ఇక్కడ ఉంది, వై ఎంత ఉంది, ప్లస్ సిక్స్, వై ఆడుంది ప్లస్ సిక్స్, ఇది. ఓకేనా? ఈ రెండు యాడ కలుస్తాయి, ఇక్కడ కలుస్తాయి, మైనస్ వన్ ప్లస్ సిక్స్ ఈ కదా కలిసేది, ఆ పాయింటే. ఓకేనా? మైనస్ వన్ కామా ప్లస్ సిక్స్, ఎన్ని పాయింట్లు అయిపోయినాయి, నాలుగు పాయింట్లు అయిపోయినాయి, ఒకటి రెండు మూడు నాలుగు. ఇప్పుడు ఐదో పాయింట్, ఎక్స్ ఎంత ఉంది, మైనస్ టూ, వై ప్లస్ టూ వర్. ఓకేనా? మైనస్ టూ ప్లస్ టూ, మైనస్ టూ ఏడు ఉంది, ఇక్కడ ఉంది, ఎక్స్ పైన మైనస్ టూ ఇక్కడ ఉంది, వై ఎంత ఉంది, ప్లస్ ట్వెల్వ్, ఇదే కదా వై, వై పైన ప్లస్ ట్వెల్వ్ ఉంది, ఈడ, ఈ రెండు కలిసేది ఎక్కడ, ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇలా వస్తుంది, ఈడ కలుస్తాయి రెండు,
ఎక్స్ ఎంత మైనస్ టూ ఇది ఇలా పోతుంది, వై ఎంత ప్లస్ టూ ఇది ఇలా వస్తుంది, ఇలా కలుస్తాయి మైనస్ టూ ప్లస్ టూ. ఎన్ని పాయింట్లు అయిపోయినాయి? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయిపోయినాయి. ఒక లాస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ ఏముంది మనకు, ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ టూ. ఎక్స్ అనేది ప్లస్ త్రీ ఇది, వై ఎంత ఉంది ప్లస్ టూ, ఇది ఇక్కడ వస్తుంది ఇది ఇక్కడ వస్తుంది, అంటే ఈ రెండు ఇక్కడే కలుస్తాయి. ఓకేనా? ఎక్స్ ఎంత ఉంది ప్లస్ త్రీ, వై ఎంత ఉంది ప్లస్ టూ. ఇంతే మన ఎన్ని ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. ఇక్కడ మనం పెట్టినామో లేదో, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పాయింట్లు పెట్టేసిన. ఓకేనా? ఇప్పుడు ఆ పాయింట్ని మన చేత్తోనే కలపాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ నుంచి రావాలి ఫస్ట్. ఇక్కడ నుంచి ఇక్కడెక్కడ ఉన్న పాయింట్ ఉందో ఫస్ట్ ఇది ఉంది. ఓకేనా? దీని తర్వాత ఎక్కడుంది పాయింట్? ఇక్కడ ఉంది. ఓకేనా? దీనికి మధ్యలో ఇంకా ఏ పాయింట్ లేదు కాబట్టి ఈ రెండు కలపండి. ఓకేనా? చేత్తోనే, స్కేల్తో కలపద్దు, చేత్తో. దీని తర్వాత పాయింట్ ఎక్కడుంది? ఇక్కడుంది. దీని తర్వాత ఇంకా ఎక్కడ మధ్యలో లేదు కాబట్టి దీన్ని చేత్తోనే కలపండి. దీని తర్వాత పాయింట్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఓకేనా? దీన్ని ఈయనే కలపండి. ఓకేనా? దీని తర్వాత పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా. ఓకేనా? ఇది ఎక్స్ పై ఉంది కాబట్టి కొద్ది కిందికి రానిచ్చి ఇలా అన్నాను. ఓకేనా? ఈ రెండు పాయింట్లు కలపండి. దీని తర్వాత పాయింట్ ఎక్కడుంది? ఇక్కడే. ఇంతే, ఈ నుంచి కలిపేసాం కదా. పాయింట్ అయిపోయిన తర్వాత అట్లా పైకి అనండి. ఇది పాయింట్ అయిపోయిన తర్వాత ఇలా పైకి అండి. ఓకేనా? అంతే అయిపోయింది, మన గ్రాఫ్ అయిపోయింది. ఇదే పరావలయం షేప్, యూ షేప్లో ఉంటుంది గ్రాఫ్. ఓకేనా? వర్గీయ బహుపదికి యూ షేప్లో వస్తుంది గ్రాఫ్. ఓకేనా? ఇక్కడ పిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు బహుపది పేరు ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ. ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ. అంతే, గ్రాఫ్ అయిపోయింది కదా. చూడండి, గ్రాఫ్ అయిపోయింది. ఇంతే గ్రాఫ్. ఓకేనా? ఇంతే. ఇటుపక్క అంతా పెన్సిల్తో వేయాలి, ఎందుకంటే తప్పు పోతే మళ్ళీ కొట్టేసుకోవడానికి. ఇటుపక్క అంతా పెన్తో వేయాలి. ఇక్కడ నాలుగు లైన్లు గీక్కున్నాం కదా, ఆ లైన్లో ఏం రాని చెప్తాను. మనకి ఇచ్చినది బహుపది ఇది కదా, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ. ఓకేనా? అను పరావలయం అంటే మనకి యూ షేప్ వచ్చిందా, దాన్ని ఈ పేరుతో పిలుస్తాం పరావలయం. ఎక్స్ అక్షంను ఇదే కదా, ఎక్స్ అక్షంను ఎక్కడెక్కడ కలుస్తుంది, ప్లస్ వన్ కాడ ప్లస్ టూ కాడ. అంటే ఇది ప్లస్ వన్ పాయింట్ ఏది, ప్లస్ వన్ కామా జీరో, ప్లస్ వన్ కామా జీరో. మరియు ఇంకొకటి ఎక్కడ, ప్లస్ టూ. దాని పాయింట్ ఎంత, దాని బిందువు ఏది, ప్లస్ టూ కామా జీరో. జీరో బిందువుల వద్ద ఖండించుచున్నది. కావున ప్లస్ వన్ కామా ప్లస్ టూ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ యొక్క శూన్యాలు. అంతే, ఇక్కడ మనకి ఏం రాలేదు. ఇక్కడ మనకి ఏవైతే శూన్యాలు వచ్చాయో అవి శూన్యాలు అని రాసినాం. అంతే, చూడండి, శూన్యాలు అని రాసినాం. ఇక్కడ ఏముంది, బహుపది అను పరావలయం. ఈ షేప్ ఉంది కదా, దీన్ని పరావలయం అంటాం. ఓకేనా? ఆ షేప్ ఎక్స్ అక్షంని ఎక్కడెక్కడ తగులుతుంది, ప్లస్ వన్ ప్లస్ టూ కాడ. అంటే ఆ బిందువులు ఉన్నాయి కదా, దేవి
ప్లస్ 2,0 ప్లస్ 1,0 ఆ బిందువుల వద్ద ఖండించుచున్నారు అంతే. ఓకేనా? ఇక్కడ చివరిలో ఏం చేస్తారు, దీని ఏమంటారు అంటే సమస్య సాధన. మనం ఇక్కడ కనుక్కున్నాం కదా, ఇది ఒక రకంగా కనుక్కోవడం. ఇక్కడ శూన్యాలు కనుక్కున్నాం కదా, ఇది గ్రాఫ్ రేఖాచిత్రం ద్వారా కనుక్కోవడం. ఓకేనా? ఇది రేఖాచిత్రం ద్వారా కనుక్కోవడం, ఇది సమస్య సాధన ద్వారా కనుక్కోవడం. సమస్య సాధన ద్వారా కూడా ప్లస్ 2,+1 శూన్యాలు అంతే అయిపోయింది. ఇదంతా రాశారనుకో 8 మార్క్స్, ఫుల్గా 8 మార్క్స్ పడిపోతుంది. ఏ రకమైన బహుపది ఇచ్చినా సేమ్ ఇది. ఫస్ట్ టేబుల్ వేసుకోండి, ఇట్లా 3, ఇట్లా 7 టేబుల్ వేసుకున్న తర్వాత సమస్య సాధన ద్వారా ఫస్ట్ శూన్యాలు కనుక్కోండి. శూన్యాలు కనుక్కున్న తర్వాత ఒకవేళ ఒక శూన్యం ఉంటే ఒకటే రాయండి, ఒకవేళ 2 ఉంటే 2 వేయండి. ఓకేనా? 2 సేమ్ శూన్యాలు వస్తే అంటే ఒకటే రకమైన శూన్యాలు, +1, +1 ఒకసారి వేయండి. ఓకేనా? ఇంకా మిగతావన్నీ 0, +1, -1, +2, -2, +3, -3 అలాగ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వై ఉంది కదా, వై కనుక్కోవాలంటే ఈ బహుపదులు మనం ఎక్స్ ఏదైతే అనుకున్నామో ఎక్స్ ప్లస్లో అది పెడితే లాస్ట్లో ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూవే వై. ఓకేనా? వై కనుక్కున్న తర్వాత ఇవి బిందువులు కదా, ఈ బిందువులు ఇక్కడ సూచించాలి. ఇదో ఇవన్నీ బిందువులు, ఇలా సూచించాలి. సూచించిన తర్వాత ఓకేనా, ఇటు చైన్ నుంచి ఓకేనా లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ వరకు బిందువులు కలుపుకుంటా రావాలి. మధ్యలో ఏ బిందువు కూడా వదిలిపెట్టకూడదు, కలుపుకుంటా రావాలి అంతే. ఇదే గ్రాఫ్, 8 మార్క్స్, పబ్లిక్ ఎగ్జామ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా?